జగన్ జూనియర్ చంద్రబాబు సీనియర్ అని ఎందుకంటామంటే ఆయనకి చాలా అనుభవం ఉంది, ఈయనకు అనుభవం లేదు, ఎవరన్నా చెప్తే కూడా ఈయనే మనిషి కాదు, అలాగే ఆయన రాజకీయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు, తిరుమల లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు కల్తీ కలిసింది అని చెప్పి చెప్పారు. చెప్పంగానే ప్రపంచమంతా జనాలందరూ ఆశ్చర్యపోయినారు, దాని మీద బాధపడినారు. చాలామంది వెజిటేరియన్స్ ఏం చేశారంటే ప్రక్షాళన చేసుకుంటా, పూజలు చేసుకుంటా గందరగోళం అయిపోయింది ప్రపంచమంతా. తర్వాత దానిలో కలవలేదు, రిజెక్ట్ అయినారని తెలిసినా కూడా జనాలకందరికీ వెళ్ళిపోయింది ముందు, ఓహో ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఈ లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ప్రపంచమంతా వెళ్ళిపోయింది. తర్వాత ఈ జగన్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు, అన్నీ చేసినారు, తర్వాత మళ్ళీ తిరుమల కూడా దర్శనం చేసుకుంటామని చెప్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ అక్కడ వెళ్ళిపోవాల్సిన డ్యామేజ్ ఏమో జరిగిపోయింది. అలాగే ఈయన అప్పుడు భూముల మీద, అవి రిజిస్ట్రేషన్ మీద, ఈయన పత్రాల మీద జగన్ గారు ఫోటో వేయగానే భూములు మొత్తం జగన్ గారు లాగేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే మొత్తం ఆయన ఓడిపోవడానికి కారణమైంది. అలా సీనియర్ ఏంది, సీనియారిటీ ఏంది, ఎలా చేయాలా, ఎలా రాజకీయంగా వేస్తే మొహం మీద బాగా పడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మీడియా ఉంది, ఆయన సొంత సామాజిక వర్గం సపోర్టు అన్నీ ఆయనకున్నాయి. ఆయన అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారు. జగన్ గారికి మాత్రం సొంత సామాజిక వర్గాన్ని ఆయన వ్యతిరేకం చేసుకున్నాడు కాబట్టి ఆడు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏదో ఆయన నిదానంగా తీరిగ్గా వచ్చి ఆయన చెప్తాడు, అప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి ఇలా కాదు అలా అని చెప్తారు. అలా ఈ రాజకీయాలు అయినా పక్కన పెడితే కనీసం దేవుణ్ణి లాగడం అనేది చాలా తప్పు. హిందూ మతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా భలే తమాషా, ఆయన దీక్షలు గీక్షలు అన్నీ చేసేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పంగానే అది కలిసిందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎవరినైనా పట్టుకోవాలా, ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఇబ్బందులు జరిగితే. అంతేగాని రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకునేవాళ్ళు జనాలు, ఈ రాజకీయం ఓవర్ అయిపోయింది మరి ఆంధ్రాలో. ఎవరైనా అన్ని పార్టీలు, మూడు పార్టీలు దండగాడ, దేవుడి విషయంలో ఇలా చేయడం అనేది చాలా తప్పు. భక్తుల మనోభావాలు, హిందూ మనోభావాలు అదే కానీ మనకు ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఇలా ఏదన్నా కానీ చేస్తుంటే మొత్తం బాంబేలో లక్షల మంది వచ్చి ముస్లిమ్స్ అక్కడ ధర్నా చేశారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే. హిందువులు మాత్రం ఏమన్నారులే అని చెప్పి మన దేవుళ్ళని అవమానించడం, రాజకీయం కోసం దేవుళ్ళు లాగడం అనేది చాలా పెద్ద విషయం, చాలా తప్పైన విషయం. తిరుమల అంత పెద్ద వ్యవస్థ ఉంది కదా, కనీసం నెయ్యి తయారు చేసుకోలేరా, ఎవరి మీద ఆర్డర్ ఇవ్వాలనా, అక్కడ నుండి తెచ్చుకోవాలన్నా, ప్రతి వస్తువు బయట నుండి ఎందుకు తెచ్చుకోవాలా. తిరుమలలో మొత్తం అన్నీ వాళ్ళు 100 ఎకరాలు సాగుకున్నాయి కదా, అక్కడే ఆవులను పెట్టుకొని ఏమైనా ఏమేమి తిరుమలకు కావాలనో అన్నీ అక్కడ నుండే తెచ్చుకోవచ్చు కదా. బయట నుండి ఇస్తే లంచాలు ఇస్తారని ఆర్డర్ ఇస్తున్నారా, లేకపోతే మీకు అది నిర్వహించడానికి చేత కానప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసేయడం, అక్కడ నుండి వాళ్ళు మొత్తం కమిటీలు పెట్టి నీట్గా అన్ని మొత్తం తిరుమలకి దేవుడికి ఏమేమి కావాలనో మొత్తం సప్లై చేయాలా. ఆవు నేను మాత్రం ఒక ఆశ్రమం నుండి కొంటున్నారు, ఎందుకంటే ఆయనకు సొంతంగా అక్కడ దేవుడికి పెట్టే ప్రసాదాల వరకు, అట్లా మిగిలినటి కూడా వీళ్ళే సొంతంగా ఇక్కడే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మన గుళ్ళను ఈ రాజకీయ నాయకులు పరమ వరస్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆడ పోయే భక్తులకి ఏం ఫెసిలిటీ ఇవ్వరు, ఏమివ్వరు, అన్నీ ఇవ్వరు. అవి కాకుండా మళ్ళీ ఫెషల్గా ఈ రాజకీయాలు ఒకటి, ఆయన ఉన్నప్పుడు కలిపినాడు, ఈయన ఉన్నప్పుడు ఇది కలిపినాడు, ఆయన ఉన్నప్పుడు ఇది జీలిపినాడు అని చెప్పి ఇది ఒక రచ్చ ఒకటి. అసలు వీళ్ళకి మేనేజ్మెంట్ ఇవ్వడమే తప్పు. అసలు మన హిందూ దేవాలయాలని ఈ గవర్నమెంట్లు ఎందుకు మెయింటైన్ చేయాలా, ఈ డబ్బునంతా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలా, ఈ విషయాన్ని గురించి సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకొని సపరేట్ కమిటీలు ఏర్పాటు చేసి రాజకీయ పునరావాస కేంద్రం కాకుండా భక్తులు భక్తిగా పూజ చేసుకునేదాన్ని